కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలంలోని వజ్రకోట గ్రామంలో గల ఇందేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కన్నుల వైభవంగా సాగింది. బుధవారం రాత్రి మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ జాతరకు చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. వజ్రకోటం గ్రామ దేవతగా ఇందేశమ్మ అమ్మవారు 150 సంవత్సరాలుగా భక్తులచే పూజలు అందుకుంటున్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్, వైసీపీ నేత సకరు గుర్రాజు సతీమణి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. గురువారం అమ్మవారికి పూజలు నిర్వహించి వజ్రకోట సర్పంచ్ సకరు గుర్రాజు సతీమణి తన సొంత ఖర్చుల 50,000 రూపాయలతో మంచినీళ్ల వాటర్ ట్యాంక్ బోర్ వేయించడం జరిగిందని ఆయన అన్నారు. ఆలయ ప్రాంగణంలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు వజ్రకోట గ్రామం సర్వనాథ్ ఇందేశమ్మ తల్లి వారి కోసం సందర్భంగా గ్రామ సర్పంచ్గా నేను సర్పంచ్ పదవి చేపట్టక ముందు నుంచి గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పురాతనమైన అమ్మవారు సుమారు 150 సంవత్సరాలు మా గ్రామదేవత మా ఊరు గ్రామదేవత అయిన ఇంజనీరు గ్రామదేవతను డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంలో ప్రజలందరూ సహకారంతో మా గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ సహకారంతో అలా సుమారు 4 సంవత్సరాల నుండి గ్రామ పండుగ చేయడం అలాగే ఇలాగ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టడం అలా అంచెలంచెలుగా ఈ గ్రామదేవత అమ్మ పవర్ఫుల్ అమ్మవారు ఇలా ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసామని గ్రామదేవత డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంలో ప్రజలందరూ సహకారంతో మా గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ సహకారంతో అలా సుమారు 4 సంవత్సరాల నుండి గ్రామ పండుగ చేయడం అలాగే ఇలాగ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టడం అలా అంచెలంచెలుగా ఈ గ్రామదేవత అమ్మ పవర్ఫుల్ అమ్మవారు ఇలా ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశామని సుమారు 2,000 మందికి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తాం. అమ్మవారు ఇంటికి కొద్ది అభివృద్ధి కార్యక్రమం సుమారు నేను నా సొంతంగా నా భార్య నేను కలిసి సొంతంగా సుమారు 60,000 పెట్టి అమ్మవారికి వాటర్ ట్యాంకు బోరు వేయించడం కూడా జరిగింది.